కాంగ్రెస్ పార్టీ నాయకులు వైన్ షాపులు నడిపేటోల దగ్గర పైసలు వసూలు చేస్తున్నారట. పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే షై పార్టీ లీడర్లు మామూలుగా అలవాటు పడ్డరా? పైకం ఎందుకు అడుగుతుర్రు? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా? ఎవరన్నారో మీరే చూడండి. शराब के दुकानदारों से 700 करोड़ रुपए की वसूली कराई है. आप कल्पना कर सकते हैं जो कांग्रेस पार्टी घोटाले करके चुनाव लड़ रही हो. ఇన్నరా ఖుద్దు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్ ఏమంటున్నాడు? మహారాష్ట్రల ఎన్నికల కోసం షై పార్టీ లీడర్లు అచ్చరాల 7000 కోట్ల రూపాయలను కేవలం వైన్స్ దుకాన్లు నడిపేటోళ్ల దగ్గర నుంచే వసూలు చేస్తున్నారట. పాపం ఏ దందా చేసుకో శాతగాక మందిపానాలు తీసే మందుదంద ముంగటేసుకొని అమ్ముకొని బతుకుతుంటే వాళ్ళతాన కూడా పైసలు వసూలు చేస్తున్నారంటే మోడీ సార్కు ఎంత బాధుందో చూడుండ్రి. అయ్యా నరేంద్రుల వారు, మీరు ప్రధానమంత్రి అయి ఉండి షై పార్టీ లీడర్లు అసలు చెడగొట్టు పనులు చేస్తుంటే మీరెందుకు చూసుకుంటా ఊకుంటారు? కాంగ్రెస్ పార్టీ లీడర్లు నిజంగానే 7000 కోట్లు వసూలు చేసినట్టు మీ దగ్గర ఆధారాలు ఉంటే అవిటిని అన్నింటినీ బయటపెట్టి అక్రమాలు చేస్తున్న లీడర్లందరినీ అరెస్టు చేపించి జైలుకు పంపాలే కదా. అయినా మీరు ఒక ప్రధానమంత్రి అయి ఉండి కూడా ఇట్లా అనుడు ఏందో. మరి మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లీడర్లు పైకం వసూలు చేసి పంచుతుంటే మీ కమలం పువ్వు పార్టీ లీడర్లు ధర్మం కోసం న్యాయం కోసం ఎంత నియతగా ప్రచారం చేసుకుంటారో ఆ ముచ్చట కూడా చెప్పకపోయింది సార్ అంటారు ఈ ముచ్చటి నొల్లు.